హాయ్ హలో నమస్తే ఆదా బస్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో నేను అరకులోయను మైమరిపించే కురుపాం ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఊహకు అందని ఆనందాలు చిగురిస్తున్న ఈ నెలలో ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో మనసు కోరే ఈ మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో ప్రకృతి కన్నా గొప్పది ఏదీ లేదు ఈ దయంలో. అందుకే ఇప్పటికన్నా కన్నులు తెరిచి ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎందుకంటే తుది శ్వాస వరకు ప్రకృతి అందాలకు బానిసలం అందరం. ఇంతేనంటారా? అలాగే చెట్టు చల్లగా చెబుతుంది, నీవు ఎండలో ఉన్న 10 మందికి నీడను కల్పించమని. కొవ్వొత్తి వెలుగుతూ చెబుతుంది, జీవితం చివరి వరకు పరులకు సాయపడటమే జీవితానికి అర్థమని. సూర్యుడు వెలుగుతూ చెప్తాడు, ప్రాణికోటికి వెలుగుధార ఇవ్వడమే తన కర్తవ్యమని. చందమామ చల్లగా చెబుతాడు, పరుల జీవితాలలో వెన్నెల నింపడంలోనే పరమానందం ఉందని. మేఘాలు వర్షిస్తూ చెబుతాయి, ప్రాణికోటికి జీవనాధారం అందించడంలోనే అసలైన ఆనందం అని. గాలి వీస్తూ చెబుతుంది, ప్రాణాధారం పంచడంలోనే పరమార్థం అని. భూదేవి భూభారాన్ని మోస్తూ చెబుతుంది, సహనంతో ఉండడమే మనిషి జీవితానికి సార్థకత అని. మనిషి ప్రకృతి విరుద్ధ పనులు చేస్తే అంతా వినాశనమే అని ప్రకృతి చెప్పకనే చేస్తూ చూపిస్తుంది. కాదంటారా? ఏంటండి నా కవితలతో బోర కొట్టిస్తున్నానా? ఒక మంచి పాట వేస్తాను, వింటూ ప్రకృతిని ఆస్వాదించండి. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి? ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేతూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. నువ్వే నడిచేటి తీరుక తారలు మొలిచాయి నేలకే, వదిలేటి శ్వాసక కాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తికేమి ఇవ్వనే, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. విల్లులో ఉండని రంగు నువ్వులే, ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే. నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే, ఆ కళ్ళకు కాటుకా ఎందు కట్టాలే. చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతాలే, నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే. ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధికా అంటూ ఓడను పూర్తిగా. కనుకే ప్రాణమ
అంత తాళి చేసి నీకు కట్టనా. మీరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు కదండి, ఇలాంటి ప్రదేశాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని. తప్పకుండా చూడాలండి, ప్రకృతిని ఆస్వాదించాలండి, మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. సో మీరు కూడా ఇలాంటి ప్రదేశాలను వీక్షించాలనుకుంటే తప్పకుండా మా ప్రాంతానికి విచ్చేయండి. ఇది కురుపాం ఏజెన్సీలోని ఒక మంచి దృశ్యకరమైన ప్రకృతి. సో మీకోసమని నేను కారు దిగి మరీ ఎస్కాట్ మొత్తాన్ని కూడా, వ్యూ పాయింట్ మొత్తాన్ని కూడా తీసి చూపించానండి. ఇక్కడ ఒకప్పుడు రోజుల్లో ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది, రిస్క్తో కూడుకున్నది అయ్యేది. ఇప్పుడు 40 feet రోడ్స్ వేసిన తర్వాత చాలా బాగుందండి, ప్రయాణం అనేది సులభతరంగా సదుపాయంగా ఉంది. సో మీరు కూడా ఈజీగా రావచ్చు, ఏం భయపడకుండా మా ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా వచ్చి మనసుని ఆహ్లాదపరచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి మా ఊరికి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ జస్సుమ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.